దీపక్ రెడ్డి గారు, ఇక్కడ ప్లీజ్ గివ్ మీ వన్ ఎక్స్ట్రా మినిట్, ఎందుకంటే కొంచెం అందరికి అర్థమయ్యే విధంగా నేను కొంచెం చెప్పాలి. ప్లీజ్ చెప్పండి. వైసీపీ ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరినీ మీరు అడిగితే మేము అద్భుతంగా చేస్తున్నాము మా పరిపాలన అంటున్నారు. సహజం. కానీ కొన్ని వేలాది మంది సఫర్ అయ్యే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కష్టాలు నష్టాలు మీరు వింటే వాళ్ళు పడే బాధలు మీకు అప్పుడు అర్థమవుద్ది. సో ఒక కేసు జరగటం కాదండి, కొన్ని వేలాది కేసులు జరుగుతున్నాయి. అందుకనే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అని చెప్పి ఈ రోజు అంటున్నాం. కానీ వైసీపీ అది అంగీకరించదు. కానీ ఇవంతా ప్రెస్ కూడా ఇప్పుడు పోయి మీరు ప్రజల్లో పోయి మీరు కనుక్కుంటే మీకే తెలిసి వస్తుంది. ఇప్పుడు జడ్జిలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అంటే వ్యతిరేకతనో ద్వేషమో లేదు, కానీ 120 సార్లు పైగా వాళ్ళు కామెంట్స్ చేసినారు అని అంటే దయచేసి మీ వైఖరి మార్చుకోండి అని సూచన ఇచ్చినారు. కానీ ఆ సూచనలు మీరు తీసుకోలేదండి. ఇంకొకటి ఇంపార్టెంట్, 80 ఆర్డర్లు పైగా వీళ్ళు కొట్టేశారు కదా, అప్పుడన్నా మేము తప్పులు చేస్తున్నామని చెప్పి సరిదిద్దుకోవాలి కదా. సరిదిద్దుకునే విధానమే కనపడుతులేదు. అనేక సార్లు రూల్ అమలు పరుస్తుందా ఈ రాష్ట్రంలో అని చెప్పి కామెంట్స్ చేశారు కదా. అప్పుడు కన్నా వాళ్ళ వైఖరి మార్చుకోవాలా? మార్చుకోరు. వాళ్ళు ఒకటే అంటారు, మాకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చినారు, మేము ఆడిందే ఆట, మేము పాడిందే పాట, మా మేము ఎట్ట చేస్తే అదే మా పాలన, గ్రేట్ పాలన అని వాళ్ళకు వాళ్ళే కితాబు ఇచ్చుకుంటుంటారు. కితాబు ప్రజలు ఇవ్వాలి, ఆపోజిషన్ ఇవ్వాలి, వాళ్ళకు వాళ్ళు కితాబు ఇచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నా పర్సనల్ ఇష్యూ ఒకటి రెండు మీకు చెప్తాను ఏం జరిగిందో. ఒక రోజు విజయవాడ ఎయిర్పోర్ట్ లో నేను దిగితే దారిలో పోలీసు వాళ్ళు ఆపేసి నన్ను ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్ లో వేసేసారు. ఎందుకు వేసినారయ్యా, ఎందుకు తీసుకోబోతున్నారని నాకు చెప్పరు. ఆడ సాయంత్రం దాకా కూర్చోబెట్టి పంపించారు. మళ్ళా ఇంకొక రోజు ఇంట్లో నుంచి కథలు లేకుండా డీటెయిన్ చేసేసారు, హౌస్ అరెస్ట్ అంటారు. దేనికి నేను ఏమైనా దొంగనే అంటే దానికి జవాబు చెప్పరు. మళ్ళా ఒక రోజు నేను పోలీస్ స్టేషన్ కు పోతుంటే పోలీస్ స్టేషన్ లోపల కూడా నేను పోకూడదంట, ప్రజాప్రతినిధిగా ఎవరో నా మీద కేసులు పెట్టినారన్న మమ్మల్ని పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే అనంతపూర్ పోలీస్ స్టేషన్ లోపలికి రానియకుండా రోడ్డు మీద నిలబెడతారు. అంటే నన్ను ప్రజాప్రతినిధి నా పనులను చేసుకోనియకుండా లేదు నేను పోతాను అని అంటే మీ మీద కేసు పెడతామని చెప్పి అక్కడే నన్ను బెదిరిస్తున్నారు. నాను యాజ్ ఎ లెజిస్లేటివ్ మెంబర్ గా నాకే ఇట్లాంటి పరిస్థితులు ఉంటే ఈ పేదవాళ్ళ పరిస్థితి ఎట్టుంది మీరు ఆలోచించండి. చివరిగా ఒక్క పాట నేను చెప్పి ముగిస్తాను. ఈ ఇదే టీవీ ఛానల్లో బీజేపీ సోదరుడు జనసేన సోదరుడు కూర్చొని ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఉంటే కూడా ఉంటే ఇంకా అర్థమై ఉండేది. నేనేం మాట్లాడను, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళ క్యాండిడేట్స్ ని, వాళ్ళ నాలెడ్జ్ ఉందో లేదో నాకు తెలియదు, నేను చూసిన ఎందరు వాళ్ళని కొట్టినారండి. సరే మమ్మల్ని కొడితే మేము రాజకీయం మాట్లాడతాం తెలుగుదేశం వాళ్ళని. వాళ్ళ క్యాండిడేట్లు ఎందరిని కొట్టినారు, ఎందరు వాళ్ళ చేత విడ్డ్రా చేయించినారు వాళ్ళని చెప్పమనండి. ఒక్క వైసీపీ వాళ్ళని వదిలిపెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి పార్టీ వాళ్ళని కొట్టినారు, ప్రతి పార్టీ వాళ్ళని బెదిరించినారు, ఇది వాస్తవం కాదా? అంటే ఎలక్షన్ ప్రాసెస్ కండక్ట్ చేయకుండా వీళ్ళు ఈ విధంగా చేస్తుంటే ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. చెప్పమని నేను ఛాలెంజ్ చేస్తా బీజేపీ సోదరుని, మా జనసేన సోదరుని, మాకు ఏం చేయలేదు వైసీపీ వాళ్ళు మా చేత బాగా ఎలక్షన్ చేయించినారని చెప్పి వాళ్ళు కామెంట్ చేయమని ఐ ఛాలెంజ్. థ్యాంక్ యూ.